మనిషికి మాత్రమే వచ్చిన విద్య నమ్మించి మోసం చేయడం. అది సాటి మనిషినైనా విశ్వాసంగా ఉన్న జంతువునైనా అవసరం తీరగానే వదిలేస్తారు. ముఖ్యంగా మూగ జీవాల విషయంలో మనుషుల ప్రవర్తన ఒక్కోసారి దారుణంగా ఉంటుంది. మానవత్వానికి మచ్చ తెచ్చే అలాంటి ఘటన కేరళలో జరిగింది. ఆకలితో ఉన్న ఏనుగు ప్రాణాలతో చెలగాటమాడారు. ఏనుగుతో పాటు దాని కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలను కూడా తీశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరిని కదిలించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా కదిలిపోయారు. ఇంతటి దారుణానికి తెగబడతారా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అమాయక జీవాలపై నేరపూరిత చర్యలకు సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదని వాపోయారు. జంతువులపై ఇలాంటి దారుణాలను మానవ హత్యలుగా పరిగణించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రతన్ టాటా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏనుగును హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోస్టులు, ట్వీట్లు, షేరింగ్లు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా ప్రముఖులు కూడా తీవ్రంగానే స్పందించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, బౌలర్ యజువేంద్ర చాహల్లు ఏనుగు హత్యోదంతంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటన తనను కలచివేసిందని, ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యానని కోహ్లీ పేర్కొన్నాడు. జంతువుల్ని ప్రేమిద్దాం, అంతేకాని ఇలాంటి ఘోరాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశాడు. ఇలాంటి దుర్మార్గాలకు ఇకనైనా ముగింపు పలుకుదామని పిలుపునిచ్చాడు. ఏనుగును పైనాపిల్ బాంబు పెట్టి చంపిన వార్త చూసి షాక్ కు గురయ్యానని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. మనం ఇంత క్రూరులమా? ఇప్పటికీ ఏమీ నేర్చుకోకుండా ఆటవిక పరిస్థితుల్లో బ్రతుకుతున్నామా అని ప్రశ్నించాడు. జంతువులపై ఈ తరహా దారుణాలు ఏమాత్రం కరెక్ట్ కాదని చాహల్ చెప్పాడు. బీజేపీ నేత సైనా నెహ్వాల్, ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్పోర్ట్స్ స్టార్ భజరంగ్ పూనియా తదితరులు కూడా ఏనుగు హత్యను తీవ్రంగా ఖండించారు. ఎలిఫెంట్ మర్డర్ పై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆడ ఏనుగును పొట్టనబెట్టుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫేమస్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఏనుగు మృతిపై సంతాపం తెలియజేశారు. ఏనుగు చావుకు కారణం మనిషే, ఒక మనిషిగా సిగ్గుపడుతున్నా అని సుదర్శన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఏనుగు చావుతోనే మానవత్వం కూడా చచ్చిపోయిందన్నారు. దయచేసి మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, వాటిని సురక్షితంగా జీవించడానికి సహకరిద్దామని విజ్ఞప్తి చేశారు. ఆహారం వెతుక్కుంటూ ఓ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది చూసిన కొందరు వ్యక్తులు ఆ ఏనుగు ప్రాణాలతో ఆడుకున్నారు. పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టి ఏనుగుకు ఇచ్చారు. ఆ విషయం తెలియని ఏనుగు ఆ పైనాపిల్ను గబుక్కున నోట్లో పెట్టుకుంది. అంతే, ఆ పండు పెద్ద శబ్దంతో పేలింది. ఆ మూగజీవి నోటి వెంట రక్తం ధారగా కారింది. అంత బాధలోనూ ఆ ఏనుగు తనను మోసం చేసిన మనుషులపై దాడి చేయలేదు. ఓవైపు కడుపులో పెరుగుతున్న బిడ్డ, మరోవైపు నరాలను మెలిపెట్టే బాధ. దానికి తోడు గాయంపై ఈగలు వాలుతుండడంతో ఏం చేయాలో తెలియక ఆ ఏనుగు వెళ్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది. ఆ నీటి ప్రవాహంతో కొంత ఉపశమనం లభించడంతో అక్కడే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సురేందర్, నీలకంఠన్ అనే రెండు ఏనుగులను తీసుకొచ్చి ఆడ ఏనుగును బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. అయితే గాయం బాధ తట్టుకోలేక ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27న ప్రాణాలు కోల్పోయింది. కేవలం మనుషులను నమ్మినందుకే అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే మరో ఏనుగును కూడా బాంబు పెట్టి చంపేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఏనుగు తీవ్ర గాయాలతో మరణించడంతో సందేహాలు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో కొల్లాం జిల్లా పతనాపురంలో అటవీ ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును గుర్తించారు. ఆ ఎలిఫెంట్ కు వైద్యం చేయడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. మరుసటి రోజే ఆ ఏనుగు చనిపోయింది. పోస్ట్ మార్టం నివేదికలో ఆ ఏనుగు దవడ విరిగినట్లు బయటపడింది. దాంతో ఆ ఎలిఫెంట్ కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే చనిపోయిందని భావిస్తున్నారు.